బంగ్లాదేశ్ దక్షిణ తీర ప్రాంతమైన జావా ద్వీపంలో 52.8 కిలోమీటర్ల లోతులో రాజధాని జకర్తాకు 150 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. ఇది సునామీకి దారి తీయవచ్చని, సముద్రాలలో 10 అడుగుల మేర ఎగిసిపడవచ్చని ఆ సంస్థ హెచ్చరించింది. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయమని మోదీ కోరారని చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇండియా ఖండించింది. కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా మరలా ట్రంప్ ఇదే విషయం గురించి వైట్ హౌస్ లో మాట్లాడారు. భారత్కు చెందిన ఓ 23 ఏళ్ల వైద్యురాలు మిస్ ఇంగ్లాండ్ పోటీలో పాల్గొని 12 మంది మోడల్స్ ను వెనక్కి నెట్టి టైటిల్ చేజిక్కించుకుంది. 2 మెడికల్ డిగ్రీలు పూర్తి చేయడం విశేషం. 5 భాషలు అనర్గళంగా మాట్లాడగలగడం, ఐక్యూ స్థాయి 146 ఉండడం ఈమె అందంలోను ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి. సౌర కుటుంబానికి అవతల ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహం మానవ నివాసానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ గ్రహంపై జీవం నీరు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. GJ 357 దీర్ఘగా పిలుస్తున్న ఈ గ్రహం సౌర కుటుంబం వెలుపల భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమగడ ప్రసాద్ కు బెయిల్ మంజూరైంది. షరతులను కూడిన బెయిల్ పై నిమగడ ప్రసాద్ విడుదలయ్యారు. గత 5 రోజులుగా పోలీసుల నిర్బంధంలో ఉన్న నిమగడకు శుక్రవారం రాత్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెల్గ్రేడ్ నగరాన్ని సెర్బియా దేశాన్ని విడిచి వెళ్లరాదన్న షరతు విధించింది. కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాటు అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 సవరణతో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. ఆపదలో ఉన్న వారి సమస్యలపై సత్వరమే స్పందించిన తానా మరో ముందడుగు వేసింది. 1855 అవర్ తానా అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమని సంప్రదించవచ్చని అశోక్ బాబు తెలిపారు. అంతేకాదు ఈ సేవల్ని కేవలం తానా టీమ్ స్క్వేర్ మాత్రమే కాకుండా తానా అడ్హాక్ కమిటీల ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. యాత్రాస్థలాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో అమర్నాథ్ యాత్రికులు టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. వీలైనంత తొందరగా అమర్నాథ్ యాత్రికులు దర్శనమైన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని నోటీసులో పేర్కొంది. కాగా అంతకుముందే జమ్మూ కాశ్మీర్ డీజీపీతో పాటు సిఆర్పీఎఫ్ లెఫ్టినెంట్ కర్నల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ సాయంతో ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తిరుమల లడ్డూకు 304వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూ నిగివడం 1715లో ఆగస్టులో ప్రారంభమైందని అంటారు. ఆగస్టు 2వ తేదీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. చేతిలో పనుంది, పనిచేయడానికి ఫెసిలిటీ ఉంది, అయినా మీకెందుకు ఈ నిర్లక్ష్యం అంటూ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ ఇచ్చారు. సిరిసిల్ల హాస్పిటల్లో గైనకాలజిస్టులు లేక గర్భిణీలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని 2 రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలకు ముందుకొచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 4-5 తేదీలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 4న మధ్యాహ్నం ఆయన రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి సిద్ధాంతం పెనుకొండ మీదుగా భీమవరం వెళ్తారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు నర్సాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలో కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసం సన్నద్ధం కావాలంటూ సూచించారు. శుక్రవారం విశాఖ వచ్చిన విజయసాయిరెడ్డికి ఎయిర్పోర్ట్ లో జిల్లా మంత్రి, ఎంపీలు, పార్టీ నగరాధ్యక్షులు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు.